కడపలో విద్యార్థుల ఆత్మహత్య ఘటనపై త్రిసభ్య కమిటీని వేస్తామని 3 రోజుల్లో నివేదిక వస్తుందన్నారు మంత్రి గంట. నివేదిక అందిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆయన. కడప ఘటనపై జగన్ శవ రాజకీయాలు చేయడం తగదన్నారు మంత్రి గంట. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చివరికి అక్కడ కూడా ఆయన రాజకీయాలు మాట్లాడతామన్నారు. ఇది చాలా శోచనీయం. ఆ ఇన్స్టిట్యూట్లో చనిపోయిన తర్వాత దానికి కారణం ఇన్స్టిట్యూట్ అయితే ఇన్స్టిట్యూట్ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అది నారాయణ గారిదైనా లేకపోతే ఇంకొక ఎక్స్దైనా వైదైనా దాంట్లో ప్రభుత్వానికి అది అవసరం కాదు. దానికి రీజన్స్ ఏంటి, కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి ఎవరు బాధ్యత, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అంత ఇర్రెస్పాన్సిబుల్గా అంత బేస్లెస్గా ఆయన మాట్లాడటం అనేది చాలా శోచనీయం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి దీంట్లో సంబంధం ఉంది, లేకపోతే దీనికి ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని చెప్పని ఆయన రాజకీయం చేయడం కోసం చూస్తుంటే పూర్తిగా ఇది శవరాజకీయాలు చేస్తుండటం తప్ప వేరే కాదు. ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఎవరు తప్పు ఉందో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దాంట్లో ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన పని లేదని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నాను.